వెల్కమ్ టు విన్నర్స్ తెలంగాణ సాహిత్యంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సాహిత్యంలో కీలక పాత్ర పోషించినటువంటి కవులు రచయితలు గాయకులు వాళ్ళ గురించి తెలుసుకుందాం తెలంగాణ సాహిత్యం అంటున్నాం సమాజ హితం కోసం రాసేది ఏంటండి సాహిత్యం ప్లస్ హితం సాహిత్యం సమాజ హితం కోసం రాసేదాన్ని ఏమన్నాం సాహిత్యం అన్నం తెలంగాణ సాహిత్యంలో ప్రధానంగా మనకు రెండు రకాల సాహిత్యాలు కనిపిస్తాయి ఒకటి ఆధునిక సాహిత్యం రెండోది ప్రాచీన సాహిత్యం ప్రాచీన సాహిత్యం అంటే ఏమంటున్నాం శాతవాహన్ల కాలం నుండి పడితే నిజాంల వరకు ఉన్న సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యం అంటున్నాం అంటే ఆనాడున్నటువంటి శాసనాలు కావచ్చు ఇదంతా కూడా ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యం అంటే కథలు నవలలు ఆ విధంగా వచ్చినటువంటి జీవిత కథలు ఆత్మకథలు ఇదంతా కూడా తెలంగాణ ఆధునిక సాహిత్యం ఈ మధ్యకాలంలో వచ్చిన సాహిత్యం ఏంటి అంటే ఈ ఆధునిక సాహిత్యంలో వచ్చిన మరొక సాహిత్యం ఉద్యమ సాహిత్యం ఏ సాహిత్యం ఉద్యమ సాహిత్యం ఉద్యమ సాహిత్యం అంటే సాయుధ పోరాటం నేర్చుకున్నాం సాయుధ పోరాటంలో ఉద్యమ సాహిత్యం వచ్చింది ఆధునిక సాహిత్యంలో ఉద్యమ సాహిత్యం వచ్చింది ఏంది ఆధునిక సాహిత్యంలో ఉద్యమ సాహిత్యం అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఈ ఉద్యమాన్ని నడిపించింది ఏందంటే ఆట పాట మాట ఈ ఆట పాట మాట ఏంది అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పాటలు సినిమాలు ఆ సినిమాలు దర్శకులు ఆ పాటలు రాసిన వాళ్ళు పాడిన వాళ్ళు ఇదంతా కూడా ఉద్యమ సాహిత్యం ఇదంతా ఏ సాహిత్యం ఉద్యమ సాహిత్యం ఈ ఉద్యమ సాహిత్యంలో ఉన్నటువంటి కవులు రచయితలు గాయకులు ఎవరో వాళ్ళ గురించి తెలుసుకుందాం ఏ సాహిత్యం ఉద్యమ సాహిత్యం అందులో సుద్దాల హనుమంతు సుద్దాల హనుమంతు స్వస్థలం ప్రస్తుతం జిల్లాల పునర్విభజనలో భాగంగా యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందినటువంటి ప్రముఖ కవులు అంటే సుద్దాల హనుమంతు సుద్దాల హనుమంతు సుద్దాల హనుమంతు ప్రత్యేకత ఏంటంటే సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో గొల్ల సుద్దాల ద్వారా బుర్రకథల ద్వారా ప్రజలను చైతన్యపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే సుద్దాల హనుమంతు ఈ సుద్దాల హనుమంతు రాసిన పాటలేమన్నాడు అవునా పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో కూలి చేరి ఎన్నాళ్ళయ్యిందో అవునా ఏ పాట అండి పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ అను ఆనాడు దొర దగ్గర చదువుకోవడానికి వెళ్తే దొర మనకు చదువుకునే స్వేచ్ఛనివ్వలే స్వేచ్ఛనివ్వకుండా తల్లి పాలు మరిచిన పిల్లగాడు పసుల కొట్టం కాడ తన జీవితం మొత్తం గడపాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలోనే సుద్దాల హనుమంతు పాట రాసింది పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో కూలిచేరి ఎన్నాళ్ళయ్యిందో అట్లా పల్లెటూరి పిల్లగాడ పసులు గాసే మొనగాడ కంటిన్యూ చేయండి అక్కడికెళ్ళి నువ్వు కట్ చేసుకుంటావు పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ మనకేమడిగింది ఎగ్జామ్లో ఈ పాట రాసింది ఎవరు ఎవరు రాసింది పాటను శుద్ధాల హనుమంతు రాసిండు ఎవరు ఈ పాటను అడిగాను ఈ పాట పాడింది ఎవరంటే మా భూమి సంధ్య ఈ పాట పాడింది ఎవరు మా భూమి సంధ్య ఈ పాట పాడింది అంటే రెండు క్వశ్చన్లు మనకు పల్లెటూరి పిల్లగాడ అనే పాట రాసింది సుద్దాల హనుమంతు ఈ పాట పాడింది మా భూమి సంధ్య సుద్దాల హనుమంతు రాసినటువంటి పాటలు వీర తెలంగాణ అనే పుస్తక రూపంలో వచ్చింది ఏ పుస్తక రూపంలో వీర తెలంగాణ వీర తెలంగాణ అనే పుస్తక రూపంలో వచ్చింది ఈ వీర తెలంగాణ అనే పుస్తకం తర్వాత కాలంలో సినిమా రూపంలో వచ్చింది మనకేం అడిగిండు ఈ వీర తెలంగాణ సినిమా దర్శకుడు ఎవరన్నాడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఆర్ నారాయణమూర్తి ఆర్ నారాయణమూర్తి ఏ సినిమాకు దర్శకుడు అండి వీర తెలంగాణ అనే సినిమాకు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఈ ఆర్ నారాయణమూర్తి తీసిన సినిమా ఏదండి వీర తెలంగాణ ఉంది పోరు తెలంగాణ కూడా ఉంది ఈ వీర తెలంగాణ సినిమాలో ఆర్ మూర్తి తీసుకొచ్చిన పాట బాగా సక్సెస్ అయింది మనకేమడిగిండు ఆ పాట ఏది అనడు వీర తెలంగాణ సినిమాలో బాగా ఫేమస్ అయిన ఏది అనడు ఈ వీర తెలంగాణ సినిమాలో బాగా ఫేమస్ అయిన పాట ఏది అంటే నందిని సిద్ధారెడ్డి రాసిన నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి పాట ఏ పాట మనకి ఎగ్జామ్లో టూ టైమ్స్ ఎగ్జామ్లు అడిగింది అవును నాగేటి సాలల్లో నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకు నా తెలంగాణ నా తెలంగాణ బీడు బారిన సేను నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ ఏ పాట బాగా ఫేమస్ అయింది నాగేటి సాలల్లో నా తెలంగాణ ఎవర్రా పాటను నందిని సిద్ధారెడ్డి ఏ సినిమాలు ఉంది వీర తెలంగాణ ఎవరు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి రేపు ఎగ్జాంపుల్ వచ్చే క్వశ్చన్ ఏంది ఈ నాగేటి సాలల్లో నా తెలంగాణ అనే పాట ఏ సభలో మొట్టమొదటిసారిగా పాడింది అంటాడు ఏ సభలో మొట్టమొదటిసారిగా పాడి నందిని సిద్ధారెడ్డి సిద్దిపేట రచయితల సభను ఏర్పాటు చేసిండు ఏ సభ సిద్దిపేట రచయితల సభను ఏర్పాటు చేసిండు ఆ సిద్దిపేట రచయితల సభలోనే ఆ సిద్దిపేట రచయితల సభలోనే మొట్టమొదటిసారిగా ఏ పాట వచ్చింది నాగేటి సాలల్లో నా తెలంగాణ ఇదే నందిని సిద్ధారెడ్డి మరొక పాట రాసిండు అది కూడా మనకి ఎగ్జామ్లు అడిగింది ఇదే నందిని సిద్ధారెడ్డి రాసిన మరొక ఫేమస్ పాట ఏంది జోహారులు జోహారులు అనే పాట రాసిండు ఏ పాట జోహారులు జోహారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మావుల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా మావుల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ ఈ పాటలు రాసింది ఎవరు నందిని సిద్ధారెడ్డి ఇవి రెండు ఎగ్జామ్లు వచ్చేసినాయి రేపు వచ్చే ఎగ్జామ్లు ఏమిటంటే ఈ పాటలను పాడింది ఎవరంటారు వాస్త నందిని సిద్ధారెడ్డి రాస్తాడు కానీ పాడు పాడింది ఎవరంటాడు ఈ సినిమాలను ఎవరంటే పాటలను పాడింది ఎవరంటే దేశపతి శ్రీనివాస్ ఎవరండి దేశపతి శ్రీనివాస్ ఈ పాటలను పాడింది ఈ దేశపతి శ్రీనివాస్ స్థాపించిన సంస్థ ఇది అంటాడు రైట్ ఈ దేశపతి శ్రీనివాస్ స్థాపించిన సంస్థ తెలంగాణ వికాస సమితి తెలంగాణ వికాస సమితి చలో కమ్ టు ద పాయింట్ సుద్దాల హనుమంతు రాసిన పాటలని ఏ రూపంలో వచ్చినాయి వీర తెలంగాణ అనే రూపంలో వచ్చినాయి ఆ వీర తెలంగాణ సినిమా దర్శక నిర్మాత ఎవరు ఆర్ నారాయణమూర్తి ఈ ఆర్ నారాయణమూర్తికి ప్రభుత్వం అవార్డు ఇచ్చింది ఏ అవార్డు ఇచ్చింది అంటారు కొమరం భీం నేషనల్ అవార్డు ఏ అవార్డు ఇచ్చింది కొమరం భీమ్ జాతీయ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరండి ఆర్ నారాయణమూర్తి ఆర్ నారాయణమూర్తికి అవార్డు వచ్చింది కొమరం భీమ్ జాతీయ అవార్డు రావడం జరిగింది అవార్డు వచ్చింది కొమరం భీం జాతీయ అవార్డు రావడం జరిగింది సుద్ధాల హనుమంతు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాడు అనేక మంది ఉద్యమకారులను ప్రజలను సాయుధ పోరాటంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది ఎవరండి సుద్దాల హనుమంతు ఈ సుద్ధాల హనుమంతు పేరుతో అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఏవార్డు ఇస్తారు సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు అవార్డు ఇస్తారు సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డును ప్రదానం చేస్తున్నారు ఎవరిస్తున్నారు సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డును అంటే సుద్దాల హనుమంతు కొడుకైనటువంటి సుద్దాల అశోక్ తేజ ఇస్తున్నాడు ఎవరిస్తరు సుద్దాల హనుమంతు కొడుకైనటువంటి సుద్దాల అశోక్ తేజ ఈ అవార్డుని ఇస్తుంది ఏ అవార్డును సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు మనకేమడగచ్చు మొట్టమొదటిసారిగా సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు ఎవరికిచ్చారంటారు ఎవరికి ఇచ్చిన మొట్టమొదటి సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి గూడ అంజయ్యకు ప్రదానం చేసిరు ప్రదానం చేసిరు గూడ అంజయ్య సుద్ధాల హనుమంతు జానకమ్మ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఎవరు ఎవరండి తొలి వ్యక్తి గూడ అంజయ్య గూడ అంజయ్య సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు సుద్దాల హనుమంతు అవార్డు అనుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు గూడ అంజయ్య సుద్దాల హనుమంత్ అనేక పాటలు రాసిండు గుల్ల శుద్ధాలు రాసిండు అవునా రైల్ రైలింజన్ను మీట్ ఎదినయ్యి వీణ వీణను మీటేది చెయ్యి ఇంజన్ నడిపేది చెయ్యి అంటూ ఆనాడు ప్రజలను చైతన్యవంతులు చేసి వాళ్ళ చేత సాయుధ పోరాటం చేయించిన కవివరు సుద్దాల హనుమంతు కవి రచయిత మన గాయకుడు ఇతని కొడుకే సుద్దాల అశోక్ తేజ ఇతనికి ఉత్తమ జాతీయ గేయ రచయిత అవార్డు వచ్చింది ఇది కూడా మనకి ఎగ్జామ్ అడిగింది ఉత్తమ జాతీయ గేయ రచయిత అవార్డు అందుకున్న వ్యక్తివరణి అశోక్ తేజ ఏ పాటకు వచ్చింది నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతి చాను నేను సైతం అనే పాటకు భారత ప్రభుత్వం ఉత్తమ జాతీయ గేయ రచయిత అవార్డును ప్రదానం చేసింది వాళ్ళకు ఇతని కొడుకు సుద్దాల అశోక్ తేజకు అవార్డు ఇచ్చింది సుద్దాల అశోక్ తేజకు ఏ పాటకు అవార్డు ఇచ్చింది నేను సైతం ట్యాగూర్ సినిమాలో ఉన్నటువంటి పాటకు ఇదే సుద్దాల అశోక్ తేజ రాసిన పాటల పుస్తకం మార్కెట్లో అవైలబుల్ ఉంది ఏ పేరుతో నేలమ్మ 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 మూడుసార్లు నేలమ్మ 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 ఇదే నేలమ్మ నేలమ్మ అనే పాట వచ్చింది నేలమ్మ 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 నీకు వేల వేల వంద నాలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వంద నాలమ్మ నేలమ్మ 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 గురించి అంతా శుద్ధాల హనుమంతు సుధాల అశోక్ తేజ వీరిద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కవులు రచయితలు ఒకరు సాయుధ పోరాటంలో ఇంకొకరు మలిదశ ఉద్యమంలో ఇదే ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కవి రచయిత ఎవరంటే కాలోజీ కాలోజీ పూర్వీకులు ఎక్కడ అంటే కన్నడ ప్రాంతం కన్నడ ప్రాంతం తర్వాత కాలోజీ పూర్తిగా ఎక్కడ స్థిరపడ్డాడు వరంగల్లో స్థిరపడ్డాడు ఎక్కడ స్థిరపడ్డాడు వరంగల్లో స్థిరపడ్డాడు కాలోజీ నారాయణరావు ఆటోబయోగ్రఫీ ఏదని గత పోటీ పరీక్షలు మనకు అడిగింది కాలోజీ ఆటోబయోగ్రఫీ ఏంటంటే ఇది నా గొడవ ఇది నా గొడవ ఇది నా గొడవ ఎవల ఆటోబయోగ్రఫీ కాళోజీ కాలోజీ నారాయణరావు ఆత్మకథ అంటాం కాలోజీ డేట్ ఆఫ్ బర్త్ అండి ఎగ్జామ్ అంటే ఇతని శత జయంతి ఉత్సవాలు అన్నాడు ఎప్పుడు ఇతని శత జయంతి ఉత్సవాలు జర్నీ అంటే ఇతను పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ పంత సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు జన్మించింది సెప్టెంబర్ నైన్ మనకు ఎగ్జామ్లు ఏమడిగాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి శత జయంతి ఉత్సవాలు జర్నీ ఎవరి శత జయంతి ఉత్సవాలు జర్నీ కాలోజీ శత జయంతి ఉత్సవాల జర్నీ ఏ సంవత్సరంలో టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎవల శత జయంతి ఉత్సవాలు జరిపింది అంటే కాలోజీ నారాయణరావు యొక్క శత జయంతి ఉత్సవాలను నిర్వహించింది ఇది గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్ తర్వాత మనకేమడిగాడు ఇదే కాలోజీ జన్మదినమైనటువంటి సెప్టెంబర్ తొమ్మిదిని ఏ పేరుతో ప్రకటించారు సెప్టెంబర్ తొమ్మిదిని కొందరు పుస్తకాలు తెలంగాణ భాషా దినమని కొందరు తెలంగాణ మాండలిక దినమని అంటున్నారు ఎవరెన్న తెలంగాణ భాషా దినోత్సవంగా ఏమని ప్రకటించరు కాలోజీ జన్మదినం కాలోజీ జన్మదినమైన సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాషా దినంగా ప్రకటించారు తెలంగాణ భాషా దినోత్సవంగా ఎప్పుడు ప్రకటించరు సెప్టెంబర్ నైన్ ఎవరి జన్మదినం కాలోజీ జన్మదినం మనకు ఎగ్జామ్లు ఏమడిగాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారికంగా రెండు అవార్డులు ఇవ్వడం ప్రారంభించింది కేవలం రెండే రెండు అవార్డులు ఒకటి దాశరథి అవార్డు ఇంకోటి కాలోజీ అవార్డు అఫీషియల్గా గవర్నమెంట్ రెండే రెండు అవార్డులు ఇస్తుంది ఒకటి దాశరథి అవార్డు కాలోజీ అవార్డు కాలోజీ అవార్డు దాశరథి అవార్డులు రెండు వేల పదిహేను ఇవ్వడం ప్రారంభించారు సో మనకి ఎగ్జాంపుల్ ఏమడి కాలోజీ తొలి అవార్డు ప్రభుత్వం రెండు వేల పదిహేను సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఎవరికి ప్రదానం చేసింది ఎవరికి ప్రదానం చేసింది అమ్మంగి వేణుగోపాల్ అమ్మంగి వేణుగోపాల్కి ప్రదానం చేసింది సో కాలోజీ తొలి అవార్డు గ్రహీత ఎవరు అమ్మంగి వేణుగోపాల్ కాలోజీ తొలి అవార్డు గ్రహీత ఇక్కడ రండి కాలోజీ ఇచ్చిన నినాదాలు ఏమన్నా కాలోజీ ఇచ్చిన తొలినాదం చాలా గొడలపైన రాసింది ఉంటుంది అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక జయశంకర్ సార్ లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో అన్నారు నోరున్నవాడు మాట్లాడడానికి ఎంత తహతహలాడతారో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ గురించి రాయడానికి తహతహలాడాలన్నారు అట్లా తెలంగాణ తెలంగాణలో కాలో జీచ్చిన అక్షర రూపం దాల్చిన సిరాచుక్క అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న ఇదే ఇచ్చిన మరొక మరొక నినాదం అవును పరభార్ష నేర్చి ఆంధ్రంబు రాదని సకిలించువాడా చావో ఎందుకురా రా అంటారు తెలంగాణ భాషపైన తెలుగు భాషపైన ఉన్న తన అని చెప్పిండు కాబట్టే ఎన్ని భాషలు నేర్చుకున్న మన అమ్మ భాష తెలుగు భాష దాన్ని గౌరవించాలన్నాడు కాబట్టే తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించిన ఇదే కాలోజీ మరొక నినాదం ఇచ్చింది ఎందుకు నినాదం అంటే కాలోజీ ముందు విశాలాంధ్ర మహాసభలకు మద్దతు ఇచ్చింది అవునా అంటే విశాలాంధ్ర ఈరపడితే అందరం సుఖపడతాం అనుకున్నాడు కానీ తర్వాత తెలిసింది విశాల ఆంధ్ర వల్ల మనకేం లేదు న్యాయం లేదని గమనించాడు అలా గమనించిన కాలుజమనుడు ఆ నినాదం ఏందంట ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలి మేర వరకు తరిమి కొడదాం ఈ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతి పెడదామను ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమి కొడదాం ఈ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతి పెడదాం అని అన్నది ఎవరు కాలోజీ నారాయణరావు కాలోజీ ప్రముఖ రచనలు నా గొడవ నా గొడవ పార్థివన్యాయం నా గొడవ పార్థివన్యాయం బాపు బాపు గొడవ పార్థివన్యాయం బాపు 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 తెలంగాణ గీతాలు తెలంగాణ గీతాలు ఇతని ఆటోబయోగ్రఫీ ఇది నా గొడవ ఇతని ప్రముఖ రచనలు నా గొడవ న్యాయం బాపు 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 తెలంగాణ గీతాలు ఇవన్నీ ఎవరి రచనలు కాళోజీ రచనలు కాలోజీ అనా కథలు పేరుతో రచనలు చేసింది అనా కథలు అనా కథలు ఏమన్నా ఎవరి రచనలు కాలోజీ రచనలు ఏంది కాలోజీ ప్రత్యేకత అంటే కాలోజీ చనిపోయే ముందు తన శరీరాన్ని దానం చేసిండు ఎవరికి దానం చేసిండు కాలోజీ తన శరీరాన్ని కేఎంసి కాకతీయ మెడికల్ కాలేజీకి ఎక్స్పరిమెంట్స్ కోసం తన శరీరాన్ని దానం చేసిన గొప్ప వ్యక్తి ఎవరు కాళోజీ నారాయణరావు పార్థివ న్యాయం చేసిందంటారు అవునా తన శరీరాన్ని ఏం చేసిండు కాకతీయ మెడికల్ కాలేజ్కి దానం చేసిన గొప్ప వ్యక్తి ఎవరు కాళోజీ నారాయణరావు ఈ కాళోజీ నారాయణరావుకి ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత అవార్డు ఇది అంటారు అడిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పద్మ విభూషణ్ అనే అవార్డు ఇచ్చింది ఏ అవార్డు ఇచ్చింది పద్మవిభూషణ్ అనే అవార్డు ఇచ్చింది ఏ అవార్డు ఇచ్చింది పద్మవిభూషణ్ అనే అవార్డును ప్రభుత్వం ఇచ్చింది ఏ అవార్డు ఇచ్చింది పద్మవిభూషణ్ అనే అవార్డు ఇచ్చింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది ఏ అవార్డు ఇచ్చింది బూరుగుల స్మారక తొలి అవార్డు ఇచ్చింది ఏ అవార్డు ఇచ్చింది బూర్గుల స్మారక తొలి అవార్డు ఇచ్చింది ఏ అవార్డు ఇచ్చింది బూరుగుల స్మారక తొలి అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరండి కాలోజీ నారాయణరావు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం బూరుగుల స్మారక అవార్డునిచ్చి సన్మానించింది ఎవరిని కాలోజీ నారాయణరావును ఎవరిని కాలోజీ నారాయణరావును సన్మానించింది ఇదే కాలోజీ పేరుపైన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక యూనివర్సిటీ పెట్టింది ఎక్కడ వరంగల్లో వరంగల్లో కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఇతని పేరుపైనే తెలంగాణ ప్రభుత్వం ఏ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది వరంగల్లో కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది కాలోజీ తెలంగాణ ఉద్యమంలో ఒక పాట రాసిండు ఏ నేపథ్యంలో సాయుధ పోరాట నేపథ్యంలో సాయుధ పోరాట నేపథ్యంలో కాలోజీ ఒక పాట రాసిండు ఏం పాట అది అని ఇదే సాయుధ పోరాటంలో కాలోజీ ఒక పాట రాసిండు ఏందా పాట అన్నాడు అవునా కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్నాడు ఏమన్నానండి కాలంబు రాగానే కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్నాడు ఏ పాట రాసాడు కాలంబు రాగానే కాటేసి తీరాలి మన ఆడపిల్లలను చర్చిన వాళ్ళను ముక్కలు ముక్కలుగా కోసి కాకులకు గద్దలకు వేయాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్నాడు ఎవరు రాసిరు ఈ పాటను కూడా కాళోజీ నారాయణరావు కాళోజీ నారాయణరావు ముందు విశాలాంధ్రకు మద్దతు ఇచ్చిండు మనకు ఎగ్జామ్లు అడిగాడు విశాలాంధ్ర కావాలని ఎస్ఆర్సికి వినతి పత్రం ఇచ్చింది ఎస్ఆర్సి అంటే స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ దాన్ని ఏమంటాం ఎస్ఆర్సి అంటే స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటాం ఆనాడు ఎస్ఆర్సి కరీంనగర్కి వస్తే విశాలాంధ్ర కావాలని వినతి పత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరండి కాలోజీ నారాయణరావు ఆ తర్వాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నడిపించింది ఎవరండి కాలోజీ నారాయణరావు ఎవరు కాలోజీ నారాయణరావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిందెవరు కాలోజీ నారాయణరావు వట్టికోట అల్వార్ స్వామి తెలంగాణ తల్వారు వట్టికోట ఆల్వారు అంటున్నాం తెలంగాణ తల్వారు వట్టికోట ఆల్వారు వట్టికోట అల్వార్ స్వామి స్వస్థలం ఎక్కడ నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లాలోని శాలిగౌరారాం గౌరారాం అనే మండలం చెరువు మాదారాం అనే గ్రామం వట్టికోట ఆల్వార్ స్వామి స్వస్థలం అండి శాలి గౌరారాం అనే మండలం చెరువు మాదారాం అనే గ్రామం ఏ జిల్లా నల్గొండ జిల్లా వట్టికోట స్వామిని ఏమన్నాం తెలంగాణ తల్వారు వట్టికోట ఆల్వారు అన్నం తెలంగాణ తల్వారు వట్టికోట ఆల్వారు వట్టికోట ఆల్వార్ స్వామి ఆటోబయోగ్రఫీ ఏదన్నాను ఇతని ఆటోబయోగ్రఫీ జైలు లోపల ఇతని ఆటోబయోగ్రఫీ ఏందండి జైలు లోపల అనేది ఇతని యొక్క అటోబయోగ్రఫీ ఇదే వట్టికోట ఆల్వార్ స్వామి ఇదే వట్టికోట అల్వార్ స్వామిని ఏ పేరుతో అందరూ తెలంగాణ వైతాలికుడు అన్నారు ఏమన్నారు తార్చ్ బేరర్ అంటాం తెలంగాణ వైతాలికుడు తెలంగాణలో ఉన్న ప్రజలంతా అంధకారంలో ఉంటే ఈ ప్రజలను చైతన్యపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే వట్టికోట ఆల్వార్ స్వామి తన రచనలతో ప్రజలను చైతన్యపరిచింది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లు అడిగింది ఇతను రాసినటువంటి నవలనే తెలంగాణ తొలి నవల అను ఏంది తెలంగాణ తొలి నవల తెలంగాణ తొలి నవలేదనను తెలంగాణ తొలి నవల రాసింది ఎవరండి వట్టికోట ఆల్వార్ స్వామి తెలంగాణ తొలి నవలేదనను తెలంగాణ తొలి ప్రజల మనిషి తెలంగాణ తొలి ప్రజల మనిషి ఒక నాలుగే సార్లు మనకు అడిగింది తెలంగాణ తొలి ప్రజల మనిషి ఎవరు రాసిరు దీన్ని వట్టికోట ఆల్వార్ స్వామి నిజాం ప్రభుత్వం ఏం చేసింది ఇతని సాహిత్యాన్ని భరించలేక తీసుకుపోయి జైల్లో వేసింది ఏ జైల్లో బంధించింది ఇతను నిజామాబాద్లోని ఖిలా జైల్లో బంధించిరు నిజామాబాద్లోని ఖిల్లా జైల్లో జీవితం ఎవరండి వట్టికోట స్వామి నిజామాబాద్ జిల్లా జైలులో జీవితాన్ని ఎవరు వట్టికోట స్వామి ఎవరితో పాటు జైలు జీవితం గడిపిండు వట్టికోట జైలు సహవాసి దాశరథి కృష్ణమాచారులు దాశరథి కృష్ణమాచారులతో కలిసి జైలు జీవితాన్ని గడిపింది ఎవరంటే వట్టికోట స్వామి ఈ వట్టికోట ఆల్వార్ స్వామి ఏ పత్రికలో వ్యాసాలు రాసిందంటారు మచిలీపట్నంలో ఒక పత్రిక వచ్చింది ఇక్కడ నుండి మచిలీపట్నం నుండి ఒక పత్రిక వచ్చింది ఏ పత్రిక వచ్చింది తెలుగు విద్యార్థి అనే పత్రిక వచ్చింది మచిలీపట్నం నుండి ఏమొచ్చింది తెలుగు విద్యార్థి అనే పత్రిక వచ్చింది మచిలీపట్నం నుండి ఏ పత్రిక వచ్చింది తెలుగు విద్యార్థి అనే పత్రిక వచ్చింది ఈ తెలుగు విద్యార్థి పత్రికలో రామప్ప రభస ఏ పేరుతో రామప్ప రభస అనే పేరుతో వ్యాసాలు రాసిండు ఏ పేరుతో వ్యాసాలు రాసిండు రామప్ప రభస అనే పేరుతో వ్యాసాలను రాసిందెవరండి వట్టికోట ఆల్వార్ స్వామి ఏ పేరుతో వ్యాసాలు రాసిండు రామప్ప రభస అనే పేరుతో వ్యాసాలు రాసిందెవరు వట్టికోట ఆల్వార్ స్వామి ఇదే వట్టికోట ఆల్వార్ స్వామి ఇదే వట్టికోట ఆల్వార్ స్వామి ఒక నవల రాస్తూ మరణించిండు దాన్ని అసంపూర్తి నవల అంటాం ఇతని అసంపూర్తి నవలేదంటాడు గంగు ఇతని అసంపూర్తి నవలేదండి గంగు ఇతని ఆటోబయోగ్రఫీ జైలు లోపల తెలంగాణ తొలి నవల ప్రజల మనిషి ఇతని అసంపూర్తి నవల గంగు ఏ పేరుతో రాసిన వ్యాసాలు రామప్ప రభస ఇతను రాసిన వ్యాసాలు ఇప్పుడు మార్కెట్ దొరుకుతుంది ఏ పేరుతో తెలంగాణ వ్యాసాలు అనే పేరుతో లభ్యమవుతుంది ఏ పేరుతో తెలంగాణ వ్యాసాలు అనే పేరుతో ఇప్పుడు కూడా మనకు మార్కెట్ దొరుకుతున్నాయి ఎవల వ్యాసాలండి వట్టికోట అలవారు స్వామి రాసిన వ్యాసాలు ఇదే వట్టికోట అలవారు స్వామి తన రచనలతో ప్రజల్ని చైతన్యపరిచింది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది ఇతని పేరు పైన ఒక లైబ్రరీకి పేరు పెట్టింది ఇతని పేరుపైన ఏ లైబ్రరీకి పేరు పెట్టిరు హైదరాబాదులోని హైదరాబాదులోని సిటీ లైబ్రరీ హైదరాబాద్లోని సిటీ లైబ్రరీ ఎక్కడుంది హైదరాబాద్ సిటీ లైబ్రరీ ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లిలో ఉంది హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీకి ప్రభుత్వం ఏమైనా పేరు పెట్టింది వట్టికోట ఆల్వార్ స్వామి సిటీ లైబ్రరీగా పేరు మార్చింది ఇక్కడే ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది ఏ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం ఇక్కడ అంటే ఐదు రూపాయల భోజనాన్ని ప్రారంభించింది ఇప్పుడు దీనికి ఏమని పేరు పెట్టారు అన్నపూర్ణ అని పేరు పెట్టడం జరిగింది ఏమని పేరు పెట్టారు అన్నపూర్ణ అని పేరు పెట్టడం జరిగింది ఇదే వట్టికోట ఆల్వార్ స్వామి ఒక పత్రిక నడిపించింది ఏ పత్రిక గుమాస్తా అనే పేరుతో గుమాస్తా అనే పేరుతో పత్రికను కూడా నడిపించిన ఎవరు వట్టికోట ఆల్వార్ స్వామి ఇదే వట్టికోట ఆల్వార్ స్వామికి కొన్ని పుస్తకాలను అంకితం చేశారు కొన్ని నవలను అంకితం చేసారు ఆ నవలలు ఏమంటారు వట్టికోట ఆల్వార్ స్వామికి జనపదం అనే నవలను అంకితం చేశారు ఏ నవల జనపదం అనే నవలను అంకితం చేశారు ఎవరు జనపదం అనే నవలను అంకితం చేసిందంటారు రంగాచార్యులు దాశరథి రంగాచార్యులు దాశరథి రంగాచార్యులు ఏ నవలను అంకితం చేసాను జనపదం అనే నవల ఇదే వట్టికోట ఆల్వార్ స్వామికి మరో గ్రంథాన్ని అంకితం చేశావు ఏ రచన అగ్నిధార ఏ రచనను అగ్నిధార దీన్ని ఎవరు అంకితం చేసారు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచాలు రాసినటువంటి అగ్నిధార అనే నవలను ఎవలకి అంకితం చేసిరు వట్టికోట ఆల్వార్ స్వామికి దాశరథి రంగాచార్ రచించినటువంటి జనపదం అనే నవలను ఎవలకి అంకితం చేసిరు వట్టికోట ఆల్వార్ స్వామికి తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అనేక రచనలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి రంగాచార్యులు వట్టికోట ఆల్వార్ స్వామి సినారే సి నారాయణ రెడ్డి అంటున్నాం సి నారాయణ రెడ్డి స్వస్థలం ఎక్కడ అంటున్నాం సినారే స్వస్థలం సి నారాయణ రెడ్డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి సి నారాయణ రెడ్డి అంటున్నాం ఎక్కడైతే స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట అనే గ్రామం ఏ గ్రామం హనుమాజీపేట అనే గ్రామం సినారే స్వస్థలం రాజన్న జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట అనే గ్రామం సినారే సాహిత్యంలో అతిపెద్ద అవార్డు పొందిండు సాహిత్యంలో ఇచ్చే అతిపెద్ద అవార్డు ఏదండి జ్ఞానపీఠ అవార్డు ఈ జ్ఞానపీఠ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలంగాణ వ్యక్తి ఎవరంటే సినారే ఏ రచనకు వచ్చింది అవార్డు విశ్వంభరా ఏ రచనకు విశ్వంభర అనే రచనకు సినారేకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది ఇప్పటివరకు జ్ఞానపీఠ అవార్డు వచ్చినాయి మనకు కాకుండా మొత్తం మూడే వచ్చింది అంటే అన్నీ కలిపి మూడే వచ్చింది ఎన్ని వచ్చినాయి జ్ఞానపీఠ వాళ్ళు మూడు వచ్చినాయి ఒకటి విశ్వనాథ సత్యనారాయణకు వచ్చింది ఒకటి ఎవరికి వచ్చింది విశ్వనాథ సత్యనారాయణకు వచ్చింది ఎవరి విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి ఇతని ఏ రచనకు వచ్చింది రామాయణ కల్పవృక్షం శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే రచనకి అవార్డు వచ్చింది రెండోది విశ్వంబర జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది మూడోది పాకుడు రాళ్ళకు వచ్చింది మూడో దేనికి వచ్చింది పాకుడు రాళ్ళు ఎవరిది పాకుడు రాళ్ళు అనేటటువంటి రచన పాకుడు రాళ్ళు అనే రచన ఎవరిది అన్నాడు రావురి భరద్వాజ రావురి భరద్వాజ రేపు ఎగ్జామ్లు వచ్చే క్వశ్చన్ మనకేముంటే ఈ క్రింది వాన్లో ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు రాలేదు అంటాడు అంటే ఇప్పటిదాకా వచ్చిన మూడు రచనలేదు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం విశ్వంభర పాకుడు రాలు లేదంటే ఏమంటాడు ఈ క్రింది వాన్లో ఏ కవికి జ్ఞానపీఠ అవార్డు అంటాడు వచ్చింది ఎవరికి విశ్వనాథ సత్యనారాయణ సినారే రావురి భరద్వాజ ఇక్కడ సినారే ప్రముఖ రచనలు మధ్యతరగతి మందహాసం మధ్యతరగతి మధ్య తరగతి మందహాసం కర్పూర వసంత రాయలు కర్పూర వసంత రాయలు మధ్యతరగతి మందహాసం కర్పూర వసంత రాయలు విశ్వవీధి విశ్వవీధి ఆకాశం మంటలు మానవుడు మంటలు మానవుడు ఈ మంటవులు మంటలు మానవుడు అనే రచనకే అవార్డు వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మధ్యతరగతి మందహాసం కర్పూర వసంతరాయలు విశ్వవీధి ఆకాశం మంటలు మానవుడు ఈ మంటలు మానవుడు అనే రచనకి అవార్డు వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అదేవిధంగా విశ్వంభరకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది ఇదే సినారే ఇదే సినారే ఇతను కూడా విశాల ఆంధ్రవాది ఇదే సినారే ఏ రచనకు అంటే ఏ ఏ సంస్థలో కీలక పాత్ర పోషించింది అంటాడు ఇతను రాసిన ఫేమస్ పాట కూడా నేను తెలంగాణ మాండలికంలో ఇతను రాసిన పాట గులేబా కావాలి కథలో బాగా ఫేమస్ అయిన పాట ఏంటంటే నన్ను వన్నెల కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి నిన్నే నా సామి అనే పాట బాగా ఫేమస్ అయింది గత పోటీ పరీక్షలో మనకు అడిగిండు హైదరాబాద్ పైన పాట రాసింది హైదరాబాద్ పైన రాసిన పాట బాగా ఫేమస్ అయింది ఏ పాట రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ ఇటీవల నేను హైదరాబాద్లో రోడ్ పైన వెళ్తుంటే ఒక హోటల్లో పాట నడుస్తుంది రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ ఇది గత పోటీ పరిశ్రమకు వచ్చిన క్వశ్చన్ ఏ క్వశ్చన్ అండి రిక్షావాలా జిందాబాద్ అప్పట్లో అన్ని రిక్షాలే ఇప్పుడంతా క్యాబులు ట్యాక్సీలు వచ్చినాయి ఓకేనా రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే పాట బాగా ఫేమస్ అయింది ఇదే సినారే ఏ సంస్థలో కీలక పాత్ర పోషించింది హైదరాబాద్లోని కోఠీలో ఉన్నటువంటి సంస్థలో కీలక పాత్ర పోషించింది ఏ సంస్థ అది ఆంధ్ర సారస్వత పరిషత్ మీరు ఎప్పుడన్నా ఆంధ్ర సారస్వత పరిషత్ పోతే అక్కడ చూడండి అక్కడ సినారే స్టాచ్యూ ఉంటుంది ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థలో కీలక పాత్ర పోషించండి ఎవరి ఆంధ్ర సారస్వత పరిషత్లో కీలక పాత్ర పోషించింది సినారే కన్నా ముందు వరంగల్కు చెందినటువంటి దేవులపల్లి రామానుజరావు కీలక పాత్ర పోషించండు ఆ తర్వాత సినారేనే కీలక పాత్ర పోషించండి మీరు ఎప్పుడైనా పోతే చూడండి మీరు ఎప్పుడైనా పోతే చూడండి అక్కడ రెండు విగ్రహాలు ఉంటాయి ఒకటి దేవులపల్లి రామానుజరావుది ఇంకోటి సినారేది వీళ్ళిద్దరు కూడా ఆంధ్ర సారస్వత పరిషత్లో కీలక పాత్ర పోషించు తెలంగాణ వచ్చినాక సినార్ ఏం చేసిండు ఈ ఆంధ్ర అనే పదాన్ని తొలగించి దీనికి ఏమైనా పేరు మార్చిండు తెలంగాణ సారస్వత పరిషత్గా మార్చిండు ఏమని పేరు మార్చిండు తెలంగాణ సారస్వత పరిషత్గా పేరు మార్చింది ఎవరు సి నారాయణ రెడ్డి తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యంలో అటు సినిమాల్లో జ్ఞానపీఠ అవార్డు రావడంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంలో అనేక మంది కవులకు రచయితలకు చైతన్య స్ఫూర్తిగా ఉన్నటువంటి రచయిత రచయితని సి నారాయణ రెడ్డి గద్దర్ తెలంగాణ మలిదశ ఉద్యమ సాహిత్యంలో కీలక పాత్ర పోషించిన కవి గాయకుడు రచయిత ఎవరండి గద్దర్ గద్దర్ స్థాపించిన సంస్థది అంటాడు గద్దర్ స్థాపించిన సంస్థ జననాట్య మండలి ఏ సంస్థ స్థాపించాడు గద్దర్ స్థాపించిన సంస్థ జననాట్య మండలి గద్దర్ స్వస్థలం ఎక్కడ మెతుకు జిల్లా మెదక్ జిల్లా అంటున్నదాన్ని మెతుకు జిల్లాలోని తూప్రాన్ తూప్రాన్ హైవేకే ఉంటుందండి మెదక్ జిల్లాలోని తూప్రాన్ ఇతని స్వస్థలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన గుమ్మడి విఠలరావు ఇతను అసలు ఏందండి గుమ్మడి విఠలరావు గుమ్మడి విఠలరావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్ అంటున్నాం ఈ గుమ్మడి విఠలరావు నక్సలైటు భావజాలానికి ప్రభావితమై కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత మరిచన్నారెడ్డి ప్రభుత్వ కాలంలో జనజీవన స్రవంతులోకి వచ్చి జననాట్యం మండలి ద్వారా తన సాహిత్యాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసిన కవి రచయిత ఎవరు గద్దర్ గుమ్మడి విఠలరావు రాసిన పాటల పుస్తకం పేరు లేదా ఇతని కలం పేరేదంటారు ఇతని కలం పేరు మరియు ఇతని రచన పేరుడు ఏంటంటే గదర్ గదర్ అంటే అర్థం ఏందండి విప్లవం రివల్యూషన్ మార్పు గుమ్మడి విఠలరావు రాసిన గదర్ పుస్తకం బాగా సక్సెస్ అయింది దాంతో చాలామంది ఏ బుక్ బాగుంది ఏ బుక్ బాగుందంటే గదర్ 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 అనేసరికి ఆ బుక్ ఏమైంది ఇతని పేరుగా మారిపోయింది గదర్ గదర్ కాస్త ఏమైంది గద్దర్గా మారిపోయింది ఎట్లా మారిపోయింది గదర్ కాస్త ఏమైంది గద్దర్గా మారిపోయింది గదర్ కాస్త ఏమైంది గద్దర్గా మారిపోయింది ఒకసారి చెప్తారని గద్దర్ స్థాపించిన సంస్థ జననాట్య మండలి ఇతని స్వస్థలం మెదక్ జిల్లా తూప్రాన్ ఇతని అసలు పేరు గుమ్మడి విఠల్ రావ్ ఇతని కలం పేరు ఇతని పుస్తకం పేరు ఏందండి గదర్ గదర్ కాస్త ఏమైంది గద్దర్గా మారిపోయింది గద్దర్ కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేం చేసిండు నక్సలైట్ ఉద్యమంతో ప్రభావితమై ఏ ఉద్యమంతో నక్సలైట్ ఉద్యమంతో ప్రభావితమైనటువంటి వ్యక్తి ఎవరంటే గుమ్మడి విఠలరావు గద్దర్ గద్దర్ రాసిన ఫస్ట్ పాట గద్దర్ రాసిన మొట్టమొదటి పాట ఆపుర రిక్షా ఆపుర రిక్షా అనే పాట రాసిండు గద్దర్కి నంది అవార్డులు అందించిన పాటలు గద్దర్ అవార్డుల కోసం పేరు కోసం పాటలు రాయలే ప్రజల్లో చైతన్యం కోసం పాటలు రాసిండు ఆయన ఎప్పుడు అవార్డులు స్వీకరించిన వ్యక్తులు అంటే గుమ్మడి విఠలరావు గద్దర్కి రెండు పాటలకు నంది అవార్డులు వచ్చినాయి ఏ పాటలకు నంది అవార్డు వచ్చిందంటారు నెంబర్ వన్ ఏ పాట కానీ గద్దర్ రాసిన పాట తన చెల్లెపైన రాసినటువంటి పాట అవును మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో ఎన్నెల ఓలే మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో ఎన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ ఏ పాట కండి మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో ఎన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ ఈ పాటకి గద్దరికి నంది అవార్డు వచ్చింది అదేవిధంగా రెండో అవార్డు ఏ పాటకు వచ్చిందంట గద్దరికి రెండో అవార్డు అంటే నంది అవార్డు ఏ పాటకు వచ్చిందంటే ఈ మధ్యకాలం రెండు వేల పదకొండులో తెలంగాణ ప్రజలు ఉద్యమం వైపు మళ్లించినటువంటి సినిమా ఏ సినిమా అండి జై బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ అనే సినిమా మరిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఆ జైబోలో తెలంగాణ సినిమాకు దర్శకుడు ఎవరు శంకర్ ఎవరండి శంకర్ శంకర్ దర్శకత్వంలో మలిదర్శ ఉద్యమంలో వచ్చిన సినిమా ఇదండి జైబోలో తెలంగాణ ఆ జైబోలో తెలంగాణలో గద్దర్ పాడినటువంటి రాసినటువంటి పాట పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద కోటి కలల గానమా కృష్ణమ్మాడిలోన నురుగులాహారమా మాని మాకేవని బలె బల బలె బల బలె మానీళ్ళు కేవని కత్తుల కోలాటమా కన్నీటి గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అనే పాట కూడా గద్దరికి నంది అవార్డు రావడం జరిగింది ఏ పాటలకు పొడుస్తున్న పొద్దు మీద నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మ ఈ రెండు పాటలకు గద్దర్కి ఏమొచ్చని నంది అవార్డు రావడం జరిగింది మనకు గత ఎగ్జామ్ అడిగి గద్దర్ తన తల్లిపైన రాసిన పాటిన గద్దర్ తన తల్లి పైన రాసినటువంటి పాట సిరిమల్లే చెట్టు కింద లచ్చుమమ్ము సిరిమల్లే చెట్టు కింద લુ મામો અને પાટ રાશે એ પાટ సిరిమల్లేసటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా కూసున్న సున్న వెందుకమో ఎందుకమ్మా సిరిమల్లేసటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ సినబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా దసరా పండుగ వచ్చే దమ్మి చేతుల లేదు దీపావళి వచ్చే దీపెంత లేదాయే శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి నీ బతుకంత శివరాత్రి లచ్చుమమ్మో లచ్చుమమ్మ సిరిమల్ నేసటి కింద ల ఇదే గద్దర్ మెదక్ జిల్లా పైన పాట రాసిండు మెదకు జిల్లాలో నా వరి నాయనో మెతుకులేని పల్లుందిరో బతుకులేని జనముందిరో అట్లా మెతుకు జిల్లా పైన పాట రాసిండు గద్దర్ గద్దర్ రంగుల కళ సినిమాలో పాటలు రాసిండు రంగుల కళ రంగుల కళ సినిమా దర్శక నిర్మాత ఎవరూ బి నరసింహారావు బి నరసింహరావు దర్శక నిర్మాతగా వచ్చిన సినిమా ఏదండి రంగుల కళ ఈ రంగుల కళ సినిమాలో గదర్ రాసిన ఫేమస్ పాట ఏంటంటారు జమ్ జమ్మల్ మర్రి జమ్ జమ్మల్ మరి వెయి కాలా జేరి జమ్ జమ్మల్ మర్రీ వెయి కాలా జేరి అనే పాట బాగా ఫేమస్ అయింది ఇది టైటిల్ సాంగ్ అండి జమ్ జమ్మల్ మర్రి అనే పాట జమ్ జమ్మల్ మర్రి అనే పాట ఇదే గద్దర్ ప్రకృతి పైన పాట రాసాం చాలా ఫేమస్ అయిన పాట పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకును ముద్దాడే సిగురాకును ముద్దాడే పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మ ఆకును ముద్దాడే సిగురాకును ముద్దాడే పొద్దు తిరుగుడుపు సన్ఫ్లవర్ అంటాం ఆ సన్ఫ్లవర్ సూర్యుడు ఎట్టడి తిరుగుతుంటే అడి తిరుగుతుంది సూర్యుడు వెళ్ళగానే కిందికి మంగిపోతుంది పొద్దు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకును ముద్దాడే సిగురాకును ముద్దాడే నెక్స్ట్ పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే ఇదే గద్దర్ నక్సలైట్ల పైన పాట రాసిండు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం అన్నలై ఏ పాట రాసిండు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం అన్నలై ఇదే గద్దర్ పోలీసులపైన పాట రాసిండు ఏ పాట పొట్టాకూటి కోసం కొడుకు పోలీసు చేరినాడు పొట్టాకూటి కోసం కొడుకు పోలీసు చేరినాడు యాడా ఉన్నాడో కొడుకు ఏమీ తిన్నాడో కొడుకు ఎడా ఉన్నాడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు పొట్టాకూటి కోసం కొడుకు పోలీసు సొల్ల జరినాడు ఇదే గద్దర్ మరొక పాట రాసిండు బాగా ఫేమస్ అయిన పాట మదనా సుందరి మదనా సుందారి మదనా సుందారి ముకుకు ముక్కేరా మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి కాలకు కడియాలు మదనా సుందారి ఆడపిల్ల పైన కూడా పాట రాసిండు నిండు అమాసనాడు నిండు అమాసనాడు ఓ లచ్చా గుమ్మాడి ఆడపిల్ల బుట్టి నాదే ఓ లచ్చా గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చా గుమ్మాడి ఆడపిల్ల బుట్టి నాదే ఓ లచ్చా గుమ్మాడి అవునా గద్దర్ బిరుదు ఏందండి ప్రజా యుద్ధ నౌక గద్దర్ బిరుదు ప్రజా యుద్ధ నౌకా ప్రజా యుద్ధ నౌకా అనే బిరుదు ఉంది గద్దర్ గద్దర్ ఇచ్చిన నినాదం ఏదంటాడు గద్దర్ ఇటీవల ఇచ్చిన నినాదం బహుజన తెలంగాణ అని నినాదం ఇచ్చిండు ఏ తెలంగాణ బహుజన తెలంగాణ అని నినాదం ఇచ్చిండు గద్దర్ రెండు వేల పదిలో పార్టీ పెట్టిండు కానీ ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని కూడా ప్రకటించాడు గద్దర్ స్థాపించిన పార్టీ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే పార్టీ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే పార్టీని స్థాపించింది కానీ ఇప్పటివరకు ఈ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు గద్దర్ స్థాపించిన పార్టీ ఏది తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే పార్టీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవి రచయిత గాయకుడు ఎవరు గుమ్మడి విఠలరావు అతన్ని మనం అంటున్నాం గద్దర్